हेलो फ्रेंड्स, नेनु मी वासवी। वेलकम बैक टू कुक विथ वासवी। मुंदुगा मन चैनल ने एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि बेल ऐकान क्लिक चेयंडि। आल ऑप्शन पे क्लिक चेस्ते नेनु ए वीडियो पेट्टिना मीकु वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदि। ई रोज नेनु लैज़ाल नि मिंचिन ఫ్లోర్ క్లీనర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాను. అది చాలా తక్కువ ఖర్చుతో అండి, ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఒక ఎంటీ బౌల్ ఒకటి తీసుకున్నానండి. దీనిలో 1 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి. మనం చూసారు కదా, ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ వేసుకున్నాం మనం. దీనిలో నేను పటిక వేస్తున్నానండి. మార్కెట్లో మనకి 2 రకాల పట్టికలు అవైలబుల్గా ఉంటాయండి, వగరు పట్టిక ఒకటి, తీపి పట్టిక ఒకటి అండి. మనం దీనిలోకి వగరు పట్టికనే తీసుకోవాలి. పట్టిక వేయడం వల్ల మన కంటికి కనపడని సూక్ష్మజీవులను సర్వనాశనం చేస్తుందండి. ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూడండి, ఇలా పట్టికను మనం ఇలా దంచుకొని పౌడర్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ చేసిన దానిని మనం ఒక 2-3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, నేను 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. పటిక వేశాక కర్పూరం అండి, నేను 12 తీసుకున్నాను. కర్పూరం ఏంటంటే ఈగలు దోమలు కర్పూరం స్మెల్కి అస్సలు ఇంట్లోకి రావండి. మంచి వాసన వస్తుంది కదా కర్పూరం, ఈగలు దోమలు వాలకుండా ఉంటాయి. ఇలా మనం ఒక గరిట తీసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్నగా కలుపుతూ ఉండాలండి. మనం వేసిన పటిక పౌడరు అండ్ కర్పూరం రెండు కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి మనం. ఆ తర్వాత ఇందులోకి వెనిగర్ని తీసుకున్నానండి. నేను ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, నేనైతే వెనిగర్ని వేస్తున్నాను. ఈ వెనిగర్ వేయడం వల్ల ఫ్లోర్ మీద ఉండే జిడ్డు మొండి మరకలు సైతం క్లీన్గా చేస్తుందండి. ఫ్లోర్ కూడా చాలా క్లియర్గా క్లీన్గా ఉంటుంది. చూడండి, నేను 4-5 స్పూన్స్ అయితే సరిపోతుంది మనకి. ఒక గుంట గరిటెలో వేసుకున్నాను. అవి క్వాంటిటీ వచ్చేసి 4-5 స్పూన్స్ ఉంటాయి. అవి కూడా వేసేసాను నేను. ఆ తర్వాత ఇందులోకి బేకింగ్ సోడాని వేయాలి. ఇది మనం వంటల్లో యూజ్ చేస్తాం కదండి, సోడా ఉప్పు అంటారు అదనమాట. ఇది ఒక 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇది వేయగానే మనకి రియాక్షన్స్ బాగా తెలుస్తుంది చూడండి, పైకి పొంగుతూ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి కదండి, వాటిని నాశనం చేస్తుంది. జిట్టు మరకలను కూడా క్లీన్గా చేస్తుందండి, పోగొడుతుంది చక్కగా మనకి. చూసారు కదా, ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా నేను లాస్ట్లో ఒక మంచి ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తున్నాను. చూడండి, పసుపు అండి. ఇది యాంటీబయాటిక్. ఇది ఇంటిని చాలా చిన్న చిన్న సూక్ష్మక్రిములు, అన్ని చిన్న చిన్న పురుగులు ఇవేమి లేకుండా మనకి నీట్గా క్లీన్గా చేస్తుంది ఇంటిని. పసుపు అనేది యాంటీబయాటిక్ కదండి, చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని నాశనం చేస్తుందన్నమాట. చూడండి, ఇలా కంప్లీట్ అయిపోయిందన్నమాట మనం చేసిన ప్రాసెస్ అంతా. దీనిని నేను ఒక ఎంటీ బాటిల్లో ఫిల్ చేసుకుంటున్నాను. నాకైతే ఒక 75 ml బాటిల్ ఫుల్ నిండి సేమ్ అదే బాటిల్లో ఒక హాఫ్ వచ్చిందన్నమాట. చూడండి, కొంచెం మిగిలింది. దానిని మళ్ళీ నేను నెక్స్ట్ మరొక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ట్రై చేసి చూడండి. మనం బయట కొనే కెమికల్స్ ఉన్న ఫ్లోర్ క్లీనర్స్ వాడే కన్నా ఇలా ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఇలా చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కెమికల్స్ ఉన్న ఫ్లోర్ క్లీనర్స్తో క్లీన్ చేసుకునే కన్నా ఇటువంటివి వాడడం వల్ల మనకి క్రిములన్నీ చనిపోతాయి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ట్రై చేయండి. నా వీడియో మీకు యూజ్ అని అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.